లేదా మ్యాట్రిమోని రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం ఇరవై రూపాయలు పే చేస్తే చాలు ముహూర్తా మ్యాట్రిమోనీని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి రాష్ట్రంలో కొద్ది రోజులుగా జమిలీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది సోషల్ మీడియా వేదికగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై స్పందిస్తున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్యాంపెయిన్ క్రమంగా ఊపందుకుంటోంది ఒకే దేశం ఒకే ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా చేసిన ప్రకటన అనంతరం క్రమంగా జమిలి ఎన్నికల్ని నిర్వహిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి మరో రెండు మూడేళ్లలో తాము అధికారంలోకి రాబోతున్నామంటూ చంద్రబాబు ఇదివరకు వ్యాఖ్యానించారు ఐదు శాతం ఓటు బ్యాంకును తాము మళ్లించుకోగలిగితే అధికార వైసీపీ పార్టీ పరాజయం పాలుతుందని ఆయన బేరీజు వేస్తున్నారు మొన్నటికి మొన్న అమరావతి ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా చంద్రబాబు జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించారు అమరావతి ఉద్యమాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యేలు అందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని మధ్యంతర ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరారు ఇక ముందు ఎలాంటి ఎన్నికల్ని నిర్వహించాల్సి వచ్చినా అందులో వైసీపీ ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు చంద్రబాబు చేస్తున్న ఈ వ్యాఖ్యల పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు జమిలీ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన పార్టీ మరింత దారుణంగా ఓడిపోవడం ఖాయమని అన్నారు గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మంగళగిరిలో చంద్రబాబు తన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ ను ఓడగొట్టుకున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు అదే తరహా ఫలితం ఈసారి కుప్పంలో వెలువడుతుందని సాయిరెడ్డి అన్నారు కుప్పంలో చంద్రబాబు నాయుడు పని గోవిందా గోవిందా అవుతుందని చురకలంటించారు ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కూడా అమరావతి ప్రాంతానికి గుండెగా భావించే మంగళగిరిలో చంద్రబాబు తన కుమారుణ్ణి గెలిపించుకోలేకపోయారని చేశారు అవే తరహా ఫలితాలు కుప్పం సహా అన్ని నియోజకవర్గాల్లో వెలువడతాయని అన్నారు జమిలీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసురుతున్న చంద్రబాబు కావాలంటే తన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేసి రెడీ కావాలని సాయిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు